వేములవాడ మున్సిపల్ పాలకవర్గ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో శానిటేషన్ అంశంపై సభ్యులు ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో పట్టణ ప్రగతిలో వెలుగు చూసిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్ మాధవి మాట్లాడుతూ కరోనాతో గత సంవత్సరం పూర్తిగా అభివృద్ది కుంటుపడిందని అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో కొన్ని అభివృద్ది పనులు చేశామని తెలిపారు. స్వచ్ఛ వేములవాడ కోసం కృషి చేస్తున్నామని, అక్రమ నిర్మాణాలు అక్రమ లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అనంతరం పాలక వర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఫస్ట్ శానిటేషన్, తర్వాత వాటర్ సమస్య, తర్వాత లైట్ సమస్య, ఈ మూడు ముఖ్యమైనవి ప్రధాన అంశాలు. మరి మనం పాలకవర్గం రాగానే 2020 సంవత్సరంలో మరి గౌరవ మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కెటి రామారావు గారు మరి పట్టణప్రతి నిధుల ద్వారా మరి ప్రతి వార్డుకి వార్డు సందర్శన పెట్టుకొని మరి పట్టణ ప్రతిలో భాగంగా ప్రతి వార్డులో వార్డు కౌన్సిల్తో అనుసంధానం చేసుకుంటూ మరి చెట్ల ముళ్ళ చెట్లను తొలగించడం కావచ్చు, అదే ఓపెన్ ల్యాండ్ స్కీమ్ చేయించడం కావచ్చు, అదేవిధంగా కొన్ని నెలల నుంచి కోరుకుపోయినటువంటి డ్రైనేజ్లలో ఉన్నటువంటి చెత్త కూడా క్లీన్ చేయించడం కావచ్చు. ఇలాంటివన్నీ అప్పటికప్పుడు చేసినటువంటి సమస్యలు అప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ రావడం జరిగింది.